మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం ఈ సంవత్సరం మొదట్లో మేము తీసుకొచ్చిన చాట్ జీపీటీ ఆ వీడియో ఉందో అది మంచి ఆదరణ లభించింది అందులో మేము ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఒక ఫ్రీ గైడ్కి లింక్ ఇచ్చాం ఆ ఫ్రీ గైడ్ మనం ఏం చేసాం ఈ చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి ఒక బుక్ని మనం మూడు నాలుగు రోజులలో రాసి ఆ రాసిన బుక్ని అలాగే అది ఎలా రాసాం మీరు ఆ ప్రక్రియను ఎలా వాడుకోవాలనే విషయాన్ని కూడా మనం ఆ గైడ్లో ఫ్రీగా చూపించాం ఆ వీడియోకి వచ్చిన స్పందనని ఆధారంగా చేసుకొని మనం ఈ వీడియో చేస్తున్నాం ఒకవేళ మీరు ముందు వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి ఎందుకంటే అందులో చాలా ఇన్ఫర్మేషన్ కవర్ చేసాం అలాగే ఆ ఫ్రీ గైడ్ కూడా మీకు అందులో లభిస్తుంది దాని తర్వాత ఈ వీడియోలో మనం ఏం ఈ ఈరోజు కంప్యూటర్ ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా చాట్ జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడచ్చు మనం రోజువారీ చేసిన పనుల్లో చాట్ జీపీటీని ఎలా వాడచ్చు అనే ఒక అంశంలో ఇది మొదటి భాగంగా చూసుకుందాం ఒక చాలా బేసిక్ అంశాలని మనం చాట్ జీపీటీ ద్వారా ఎలా చూ వాడుకోవచ్చు అనే విషయాన్ని ఉదాహరణలతో మనం ఈ వీడియోలో చేద్దాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీకు తెలుసు ఈ తెలుగు క్రిప్టో డెల్లీ ఛానల్లో మేము ఏదైనా క్రిప్టోకి సంబంధించి ముఖ్యమైన వార్తలు లేదంటే జెన్యున్ ప్రోడక్ట్ ప్రాజెక్ట్ రివ్యూస్ ఉంటే మాత్రమే వీడియోస్ తీసుకొస్తాం ఏదో వ్యూస్ కోసం లేదంటే క్లిక్స్ కోసం అని చెప్పి ఏదో ర్యాండమ్గా వీడియోస్ తీసుకురావడం మేము చేయము కాబట్టి మా క్వాలిటీ మేము చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మిగతా తెలుగు వారికి ఈ వీడియోస్ని పర్చేజ్ చేయండి ఇంకా ముందుకు వెళ్లే ముందు మీకు తెలుసు మేము ఈ వీడియోస్లో చెప్పేదంతా కూడా మా అభిప్రాయం మాత్రమే సలహా కాదు సలహా కావాలంటే మాత్రం నిపుణుల్ని సంప్రదించండి ఇంకా ఈ చాట్ జీపీటీని ఎలా వాడాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి చూద్దాం మొదటిగా మనం ఇక్కడ చూస్తున్నారు మీ స్క్రీన్ పైన నేను చాట్ జీపీటీలో ఆల్రెడీ లాగిన్ అయ్యాను ఎలా లాగిన్ అవ్వాలి ఈ వెబ్సైట్కి ఎలా రావాలి ఇవన్నీ విషయాలు కూడా మనం ఫస్ట్ వీడియోలో కవర్ చేస్తాం అది చూడకపోతే చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను నేను ఒక సిచ్యువేషన్ ఈ కంప్యూటర్కి ఇచ్చి ఒక ఈమెయిల్ రాసి పెట్టమని చెప్తున్నాను ఓకే చూడండి ఇక్కడ ఇక్కడ నేనేం చెప్పాను రైట్ అండ్ ఈమెయిల్ నా ఆఫీస్లో ఒక వ్యక్తికి ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల మేము ప్రోడక్ట్ సరైన సమయంలో డెడ్ లైన్లో మనం ఇవ్వలేదు దానికి సంబంధించి ఒక రాసి రాసివ్వు అని చెప్పాను ఇది చాట్ జీపీటీకి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో అది సబ్జెక్ట్ లైన్ కూడా ఇస్తుంది అలాగే మనకు అన్ని విషయాలు కూడా ఇస్తుంది ఇక్కడ చూడండి నేను చెప్పిన ఒకే ఒక సెకండ్లో అక్కడ టైప్ చేయడం మొదలుపెట్టింది చూసారా ఈ ఇమెయిల్ మొత్తాన్ని కేవలం ముప్పై సెకండ్లో రాసిచ్చింది ఇక్కడ నేను ఏం చేస్తున్నాను రీ రైట్ క్లయింట్ నేమ్ వచ్చేసి మొగాంబో ఏదో ఫన్ కోసం టీమ్ మెంబర్ వచ్చేసి చిరు అలాగే నా పేరు వచ్చేసి గబ్బర్ ఇది చూడండి అక్కడ ఏం చేస్తుందో చూడండి మీరు చాలా ఫన్గా రెండే రెండు సెకండ్స్లలో మనం ఇక్కడ మొత్తం ఈమెయిల్ని రాసిచ్చాం అంటే మనలో చాలా మంది తెలుగు తెలుగు వాళ్ళు కానీ మిగతా రాష్ట్రాల వాళ్ళు కానీ బయట దేశాలకు మనం కంపెనీస్కి పనిచేస్తున్నాం అలాంటి సమయంలో మంచి ఈమెయిల్స్ రాస్తే మంచి ఇంప్రెషన్ కూడా వస్తుంది అలాంటప్పుడు అరే మనమే ఈ మొత్తం ఈమెయిల్ రాయాల్సిన అవసరం లేదు సిచ్యువేషన్ మనం ఈ చాట్ జీపీటీకి చెప్పేసి ఈమెయిల్ రాసివ్వు అంటే అది రాసిస్తుంది దాన్ని కాపీ పేస్ చేసుకొని మనకు అనుగుణంగా దాన్ని మార్చుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఇక్కడ ఇది ఒక యూస్ కేస్ మనం ఇంకొక యూస్ కేస్ చూద్దాం ఇక్కడ ఇంకో సిచువేషన్ వెళ్లే ముందు ఇదే ఈమెయిల్ని ఇదే ఈమెయిల్ని కొంచెం హాస్యాస్పదంగా రాయమని చెప్తున్నాను చూద్దాం ఎలా జరుగుతుందా ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ డిలే ప్రాజెక్ట్ కంప్లీషన్ ఆర్ మేబీ నాట్ హూ నోస్ అంటే చాలా ఫన్నీగా ఈమెయిల్ని డ్రాప్ చేస్తుంది అనమాట అంటే మీరు ఎలా కావాలంటే అలా ఇది ఒకవేళ మీరు ఒక స్పెసిఫిక్ స్టైల్లో అనుకోండి రీరైట్ ఇన్ షేక్స్పియర్ ఫార్మాట్ అన్నారనుకోండి ఇదే ఈమెయిల్ని మీరు అలా కూడా చేయొచ్చు అనమాట అంటే నేను ఉదాహరణకు చెప్తున్నాను ఇంకా డే టు డే యూస్ కేసెస్లో ఇంకో విషయాన్ని చూద్దాం మనం ఇప్పుడు ఏదైనా అంశం పైన మనం ఒక ఆర్టికల్ రాయాలి లేదంటే ఏదైనా ఎస్ఏ రాయాలనుకుందాం ఇక్కడ చెప్తున్నాను నేను ఇక్కడ ఏమన్నా రైట్ అండ్ ఎస్ఏ ఆన్ ఇండియాస్ రిలేషన్షిప్ విత్ పాకిస్తాన్ సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ అని చెప్పాను ఇక్కడ అది మొత్తం ఎస్సేని నాకు రాసిస్తుంది అందులో నాకు కొన్ని అంశాలు నాకు నచ్చలేదు అనుకోండి ఆ అంశాలు తీసేసి వేరే అంశాలను ఇంక్లూడ్ చేయమని చెప్పొచ్చు లేదు అది రాసిన ఈ ఆర్టికల్ని వేరే లాంగ్వేజ్లో అంటే వేరే లాంగ్వేజ్ అంటే వేరే ఫార్మాట్లో రాయమని చెప్పి కూడా నేను చెప్పొచ్చు ఇప్పుడు ఇది ఒక జనరల్ ఇంగ్లీష్లో ఇక్కడ ఒక ఎస్ఎన్ రాసిచ్చింది చూస్తున్నారు కదా ఇది మొత్తం ఎస్ఏని మన కళ్ళ ముందు వెంట వెంటనే టైప్ చేసి అసలు మొత్తం హిస్టరీని ఇస్తుంది ఓ ఇది మీకు నచ్చింది అనుకోండి ఇది వాడుకోవచ్చు ఇది నచ్చలేదు అనుకుందాం నచ్చలేనప్పుడు నేనేం చెప్తున్నాను దీన్ని రీరైట్ ఇన్ హిందూ న్యూస్ పేపర్ లాంగ్వేజ్ అని రాశాను అంటే ఇప్పుడు నువ్వు రాసిన ఆర్టికల్నే మళ్ళీ హిందూ న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ వస్తే ఎలా కనబడుతుంది ఆ టోన్లో రాయి అని చెప్పి చెప్పాను అది చూడండి మళ్ళీ రీరైట్ చేస్తుంది అంటే ఇక్కడ మనం ఇస్తున్న ఉదాహరణలన్నీ మీకు ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే ఇందులో లిమిట్ అంటూ లేదనమాట అంటే మీ ఊహ కందిన అంచనాలన్నింటినీ మించి కూడా ఈ చాట్ చాట్జీపీటీ అనేది మనకి ప్రోడక్ట్ని ఇస్తుంది అది కూడా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి ఇక్కడ ఉచితంగా ఒకవేళ మీరు ఎప్పటినుంచో బ్లాగ్ స్టార్ట్ చేద్దామనుకున్నారు లేదంటే ఎప్పటి నుంచో మీరు ఆర్టికల్స్ రాయాలనుకుంటున్నారు కానీ రాయలేకపోయారు ఎందుకంటే ఇంగ్లీష్లో అంత తొందరగా మీరు ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు అనుకోండి ఇప్పుడు మీరు చాట్ చాట్ జీపీటీని వాడి రోజుకి పది ఇరవై వంద ఆర్టికల్స్ కూడా రాయొచ్చు ఉదాహరణకి నేను ఇక్కడ ఏం చెప్తాను రైట్ అండ్ ఆర్టికల్ అబౌట్ ఫుడ్స్ టు ఈట్ టు లివ్ లాంగర్ అంటే ఏ ఫుడ్ అయితే తింటే నేను ఎక్కువ కాలం బతుకుతున్నాను ఆ ఫుడ్ గురించి థౌజండ్ వర్డ్స్ ఆర్టికల్ రామని చెప్తున్నాను విత్ క్లియర్ బిగినింగ్ మిడిల్ అండ్ ఇక్కడ చూడండి ఒక ఆర్టికల్ రామని ఏది ఇంట్రొడక్షన్ మిడిల్ పార్ట్ అలాగే ఎండింగ్తో కలిపి వెయ్యి వర్డ్స్తోనే అంటే థౌజండ్ వర్డ్స్ వాడి మంచి ఫుడ్ ఏ ఫుడ్ అయితే తింటే నేను వెయ్యి ఏళ్ళు బతుకలు అంటే ఎక్కువ ఎక్కువ రోజులు బతకగలుగుతాను ఆ ఆర్టికల్ని రాసిమని చెప్పాను అది నా కళ్ళ ముందే టైప్ చేస్తున్నాను ఇక నేను స్టాప్ జనరేటింగ్ అన్నాను ఎందుకంటే మనం వీడియోలో ముందుకు వెళ్ళడానికి లేదంటే అది మొత్తం వెయ్యి వెయ్యి వర్డ్స్ అక్కడ టైప్ చేస్తుంది టైం పడుతుంది కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాం ఇంకో విషయం మీరు ఒకవేళ రెజ్యూమే ఉంది మీది ఆ రెజ్యూమేని బాగా ఏదైనా స్పెసిఫిక్ జాబ్కి మీరు అనుగుణంగా మార్చుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు మీ ముందే ఒక వెబ్సైట్కి వెళ్తున్నాను మీ ముందే ఒక వెబ్సైట్కి వెళ్తున్నాను ఇక్కడ ఉదాహరణ ఇక్కడ నేనేం చెప్తున్నాను ఉదాహరణకి ఒక ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి ఒక జాబ్ పోస్ట్ని చూపుమని చెప్తున్నాను ఇక్కడ మాన్స్టర్లో మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అని రాశారు కదా దీన్ని నేను కాపీ చేసుకొని చాట్జిపిటీలో ఇక్కడ చూడండి నేనేం చెప్తున్నాను ఇక్కడ ఈ జాబ్ డిస్క్రిప్షన్కి నాకు కవర్ లెటర్ రాసి అని చెప్తున్నాను ఏది చాట్ చార్జీపీటీకి చూడండి క్షణాల్లో క్షణాల్లో అంటే సెకండ్స్లలో ఆ కవర్ లెటర్ రాసిస్తుంది ఇది మనమే చేయాలనుకుంటే మనకి అరగంట పట్టచ్చు పదిహేను నిమిషాలు పట్టొచ్చు మన స్కిల్ని బట్టి గంటలు కూడా పట్టచ్చు కానీ ఇది కేవలం సెకండ్స్లలో చేసి నేను ఇది స్టాప్ అని చెప్తున్నా ఎందుకంటే ఇది ఉదాహరణ అర్థమైపోయింది కాబట్టి ఇంకొకటి ఇప్పుడు ఉదాహరణకి మీరు ఐటీ రంగంలో ఉన్నారనుకుంటున్నాం మీరు కోడింగ్ రాస్తున్నారు నేను ఇక్కడే కోడింగ్ దేని గురించి అయినా కోడింగ్ అడుగు వచ్చే కావాల్సిస్తే చెప్పండి రాయట కోడ్ అబౌట్ బౌన్సింగ్ బాల్ ఇన్ జావా అని రాసాను ఓకే ఇక్కడ చూడండి అది మొత్తం జావా స్క్రిప్ట్ రాసిచ్చింది ఏంటి మీరు ఒకవేళ ఆల్రెడీ జాబ్లో ఏదైనా స్క్రిప్ట్ రాసి ఉంటే ఆ స్క్రిప్ట్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసి చెక్ దిస్ స్క్రిప్ట్ ఆర్ చెక్ చెక్ దిస్ కోడింగ్ ఫర్ ఎర్రర్స్ అన్నారనుకోండి ఆ కోడ్లో ఎర్రర్స్ అన్నింటినీ చూసి అది వెంటనే ఫిక్స్ చేస్తుంది నేను చూపిస్తాను ఒక ఉదాహరణ ఇది మొత్తం రాసిన తర్వాత నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను ఓకే ఇక్కడ ఇది మొత్తం కోడింగ్ రాసిచ్చింది కదా నేను ఏం చేస్తాను ఈ కోడ్ని చూడండి ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేసి కావసుకొని ఇక్కడ ఒక ఎర్రర్ చేస్తాను ఓకే చూడండి ఫిక్స్ దిస్ కోడ్ అని చెప్పి ఇక్కడ కావాల్సికొని నేను కొన్ని డిలీట్ చేసి లేదంటే కొన్నిటిని కావాల్చుకొని చూడండి నేను కావాల్చుకుని ఈ కోడ్ని ఖరాబ్ చేసి ఫిక్స్ దిస్ కోడ్ అని చెప్పాను చూడండి కనబడుతుందా నేను ఏదైతే డిలీట్ చేస్తానో అది వెంట వెంటనే అది మొత్తం మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ రాసిస్తుంది నా గురించి అంటే మీరు ఐటీ రంగంలో ఉన్నా లేదంటే దినసరి ఈమెయిల్స్లో మీరు కమ్యూనికేట్ చేయాలనుకున్న లేదంటే ఏమైనా ఆర్టికల్స్ రాయాలనుకున్నా లేదంటే మీకు ఆల్రెడీ ఏదైనా ఎస్ఎస్ గురించి ఇంట్రెస్ట్ ఉండి ఆ ఎస్సేస్ రాయమని చెప్పినా లేదు ఆ జాబ్ డిస్క్రిప్షన్కి మీరు ఒక కవర్ లెటర్ రాయమని చెప్పినా లేదు మీ రెజ్యూమ్ మొత్తం కాపీ పేస్ట్ చేసి రీ మై రెజ్యూమే టు మేక్ ఇట్ అపీలింగ్ టు ఎంప్లాయర్స్ అన్నారు అనుకోండి అది మీ మొత్తం రెజ్యూమ్ అండ్ రీరైట్ చేసి ఇస్తుంది మీకు అంటే ఇక్కడ మనం చూపించినవన్నీ ఏంటి ఉదాహరణలు మీరు ఈ ఇప్పుడు ఈ వీడియోలు చూపించిన ఇన్ఫర్మేషన్ వాడుకొని మీరు ఈ చాట్ రిపీట్ ఎలా ఎలాగైనా వాడుకోవచ్చు ముందుగా చెప్పినట్టు ఒక ఆర్టికల్ రాసిస్తుంది ఆ ఆర్టికల్ మీకు నచ్చలేదు అనుకోండి ఈ ఆర్టికల్ని ఫన్నీగా రాయి లేదంటే ఈ ఆర్టికల్ని షేక్స్పియర్ లాంగ్వేజ్లో రాయి లేదంటే ఈ ఆర్టికల్ని అమెరికన్ లాంగ్వేజ్లో రాయి ఇలా మీ ఇష్టం ఉన్నట్టుగా దాన్ని అడిగితే అది వెంట వెంటనే సెకండ్స్లలో మీకు ఆ విషయాలు కూడా చేసిస్తుంది ముందుగా చెప్పినట్టు ఇది పార్ట్ వన్గా మనం ఆలోచిద్దాం ఇంకా పార్ట్ టూగా మనం ఏదైనా ఒక ఉదాహరణకి ఒక రెజ్యూమ్ అని తీసుకొని దాన్ని లైవ్గా రీబిల్డ్ చేద్దాం రీబిల్డ్ అంటే మీ ముందు ఒక మామూలుగా ఉన్న ఒక రెజ్యూమ్ అని తీసుకొని దాన్ని ఒక స్పెసిఫిక్ జాబ్ డిస్క్రిప్షన్కి ఆ రెజ్యూమ్ అని మనం ఎలా బిల్డ్ చేయాలి అనే విషయాన్ని ఒక లైవ్ ఎగ్జాంపుల్తో మనం ఇంకో వీడియోలు తీసుకొద్దాం ఒకవేళ ఆ వీడియో కావాలంటే మాకు కామెంట్లో చెప్పండి ఆ వీడియో వద్దు వేరే టాపిక్ మీద కావాలంటే కూడా మీరు ఆ ఆ టాపిక్ ఏంటో మాకు కామెంట్లో చెప్తే మేము దానిపైన మాకు కుదిరితే తప్పకుండా వీడియో తీసుకొస్తాం మా ఈ ప్రయత్నాలన్నీ మీకు నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ లైక్ చేయండి మీకు తెలుసు మేము మా వీడియోస్లో ఏదైనా అమ్మడానికి కానీ లే అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏం చేయం కాబట్టి మీరు ఏమాత్రం సంకోచం లేకుండా మా కామెంట్స్లో ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ అంటే అడగండి మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీ తెలుగు క్రిప్టెళ్ళి